నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ బాటా షోరూం నుండి పుష్ప అపార్ట్మెంట్ వరకు సిమెంట్ రోడ్డు మంజూరు కావడంతో రోడ్డు హైట్ కావడం వలన మా అపార్ట్మెంట్ లోకి నీళ్లు వస్తాయని అపార్ట్మెంట్ వాసులు మున్సిపల్ కమిషనర్ గోపికి ఫిర్యాదు చేయగా ఈ రోజు అక్కడికి మున్సిపల్ కమిషనర్ గోపి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ 10వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ అక్కడి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి ఇక్కడ ఉన్న మ్యాన్ హోల్ ను ఎత్తి పెంచి రోడ్లు వేస్తామని అపార్ట్మెంట్లోకి నీళ్లు రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రోడ్డు వేయడానికి వారు సహకరించారు. చాలా మంది